అయితే వరల్డ్ కప్ విన్నింగ్ గురించి లూజింగ్ గురించి అయితే మాత్రం మనకి సంబంధించి అయితే మాత్రం మనకి మరిన్ని విషయాలు చెప్పడానికి అయితే మాత్రం ఇక్కడ మన ఒక ప్లేయర్ ఉన్నారు, అయితే ఆయన అడిగిస్తున్నాం మనం. చెప్పండి, ఇప్పుడు వరల్డ్ కప్ సంబంధించి ఎట్లా వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంది, మన మనకు సంబంధించి ప్లేయర్స్ ఎట్లా ఆడతారని చెప్పండి. స్ట్రాటజీ చాలా బాగుంది. మొన్న ఏషియా కప్ వరకు అయితే ఎవరైతే ప్లేయర్స్ ఫామ్ లో లేరని మనం అనుకున్నామో వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. సో క్రికెటింగ్ లాజిక్ చూసుకుంటే అన్ని బాక్సెస్ టిక్ చేసి ఉన్నాయి. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, పార్ట్ టైం ఏదైతే లేదని అనుకున్నావు దానికి కూడా రోహిత్ శర్మ క్లారిఫికేషన్ ఇచ్చాడు. దట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మైన్ బౌల్ అండ్ హార్దిక్ పాండ్యా సిక్స్ బౌలర్ ఉన్నారు. ప్లస్ ఇండియా హోమ్ టౌన్ ప్లస్ 2011 నుంచి లాస్ట్ 3 సీజన్స్ హోమ్ టౌన్ గెలుస్తుంది. బట్ జనరల్ గా లా ఆఫ్ యావరేజ్ ప్రకారం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఎందుకు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ధోని అండ్ మిగతా వాళ్ళకి డిఫరెన్స్ లక్ ఫ్యాక్టర్ కాబట్టి రాహుల్ ద్రావిడ్ కొంచెం అండ్ ఈవెన్ అజిత్ అగర్కర్ కూడా లక్ కొంచెం తక్కువ ఛాంపియన్షిప్స్ వస్తుందని నా ఒపీనియన్. నేను కూడా ఇండియా గెలవాలని కోరుకుంటున్నా కానీ కొంచెం లక్ ఫ్యాక్టర్ దగ్గర కొంచెం ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం సెమీఫైనల్ ఫైనల్లో ధోని వెళ్ళింది రిటైర్ అయిపోయిన తర్వాత మనం తన క్యాప్టెన్సీ తర్వాత ఐసీసీ ఛాంపియన్షిప్ గెలవలేకపోతున్నాం అనేది నా. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ కప్ కూడా అవ్వచ్చు, ఇప్పుడు ధోని గారు రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చాడు, టీమ్ ఇండియాకి వచ్చాడు. ఇప్పటికే అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా న్యూ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. అయితే వీళ్ళ అంటే వీళ్ళ ప్లానింగ్ అంటే వీళ్ళ గేమింగ్ ఎట్లా ఉందని చెప్పాను. గేమింగ్ చాలా బాగుంది, నేను చెప్పడానికి ఏం లేదు, వాళ్ళు మనకన్నా చాలా ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ లెవెల్లో ఉన్నారు. స్ట్రాటజీ అంతా బాగుంది, లక్ కొంచెం ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది ఏమో. ఫర్ ఎగ్జాంపుల్ 2019 వరల్డ్ కప్ లో కేన్ విలియమ్సన్ గెలవకుండా బెంచ్ ఇంగ్లాండ్ గెలవడానికి కారణం లక్కే కాబట్టి, క్లియర్ గా మనం చూసినట్టు లక్ కూడా ఎక్కడైనా ప్లే చేస్తారు. సో అదొక్క ఫ్యాక్టర్ కొంచెం ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. బట్ ఐ విష్ ఇండియన్ టీమ్ గెలవాలనే కోరుకుంటున్నాను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.